బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. రైల్వే కోడూరు అసెంబ్లీ అభ్యర్థి జనసేన అభ్యర్థిని మార్పు చేసినట్లుగా తెలుస్తోంది. యనమల భాస్కర్ రావు స్థానంలో అరవ శ్రీధర్ పేరును కూడా జనసేన ప్రకటించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్. రైల్వే కోడూరు జనసేన అసెంబ్లీ అభ్యర్థి విషయంలో మార్పు చోటు చేసుకుంది. రైల్వే కోడూరు జనసేన అభ్యర్థిగా అరవ శ్రీధర్ పేరును ఖరారు చేశారు. యనమల భాస్కర్ రావు స్థానంలో అరవ శ్రీధర్ కు కేటాయించింది జనసేన అధిష్టానం. అయితే క్షేత్రస్థాయి నివేదికలు, జిల్లా నేతల అభిప్రాయాల వల్లనే శ్రీధర్ పేరును ప్రకటించినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి. రైల్వే కోడూరు అసెంబ్లీ అభ్యర్థిని మార్పు జరిగింది. గత కొన్ని రోజులుగా కూడా రైల్వే కోడూరు అభ్యర్థి మార్పు జరుగుతుందని జరుగుతున్నటువంటి ప్రచారంలో కి సంబంధించి ఈ రోజు జనసేన పార్టీ క్లారిటీ ఇవ్వడం జరిగింది. జనసేన పార్టీ రైల్వే కోడూరు అభ్యర్థిగా ముందుగా డాక్టర్ యనమల భాస్కర్ రావు అని ప్రకటించడం జరిగింది. యనమల భాస్కర్ రావు స్థానికుడు, విద్యావంతుడు, ఒక సంస్థకు సీఓగా పనిచేశాడని చెప్పేసి అతని అభ్యర్థిత్వంపై జనసేన పార్టీ నమ్మకంతో అతని అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం జరిగింది. అయితే ప్రకటించిన తర్వాతే అతనిపై అనేక విధమైనటువంటి అంశాలు, ముఖ్యంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలతో ఉన్నటువంటి ఫోటోలన్నీ వైరల్ కావడంతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి కూటమి నేతలను సమన్వయం చేసుకుంటూ విఫలమవుతున్నాడని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో నుంచి నివేదికలు తెప్పించుకున్నటువంటి జనసేన పార్టీ అధిష్టానం అతని అభ్యర్థిత్వాన్ని మార్చాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా కూటమి నేతలందరూ కూడా సంయుక్తంగా తీసుకొచ్చినటువంటి అరవ శ్రీధర్ తన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ కూడా ఈ రోజు ప్రకటన చేసింది. దీంతో రైల్వే కోడూరు అభ్యర్థిగా ముందుగా ప్రకటిస్తున్న యనమల భాస్కర్ రావు మారుస్తూ అతని ప్లేస్ లో అరవ శ్రీధర్ పేరును అధికారికంగా ప్రకటించింది. అరవ శ్రీధర్ గతంలో ఒక సర్పంచ్ గా నెక్కి అక్కడ ఉన్నటువంటి అందరికీ కొంత సుపరిచితుడిగా ఉండటంతో పాటు అన్ని పార్టీలతోటి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో అతనైతే గెలుస్తాడని ధీమాతోటి అక్కడ కూటమి నేతలందరూ కూడా పవన్ కళ్యాణ్ కలిసి అరవ శ్రీధర్ కి ఇవ్వాలి, అతనైతే గెలిపించి తీసుకొస్తామని చెప్పిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అన్ని కూడా మళ్ళా పరిశీలించి క్షేత్రస్థాయికి నివేదికలు తీసుకున్న తర్వాత అరవ శ్రీధర్ అభ్యర్థిత్వాన్ని ఈరోజు తాజాగా ప్రకటించారు త్రిపుర. రైట్ మురళి, థ్యాంక్ యూ. నాయకులను కోరుతున్నాం. కోరుతున్నాం. కోరుతున్నాం.
రైల్వే కోడూరు జనసేన అసెంబ్లీ అభ్యర్థి విషయంలో మార్పు చోటు చేసుకుంది. రైల్వే కోడూరు జనసేన అభ్యర్థిగా అరవ శ్రీధర్ పేరును ఖరారు చేశారు. యనమల భాస్కర్రావు స్థానంలో అరవ శ్రీధర్ ను కేటాయించింది జనసేన అధిష్టానం. అయితే క్షేత్రస్థాయి నివేదికలు, జిల్లా నేతల అభిప్రాయాల వల్లనే యనమల భాస్కర్ స్థానంలో అరవ శ్రీధర్ పేరును ప్రకటించినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మా కడప కరెస్పాండెంట్ శ్రీనాథ్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. శ్రీనాథ్, మరికొద్ది రోజుల్లోనే ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో యనమల భాస్కర్ స్థానంలో అరవ శ్రీధర్ పేరును ప్రకటించడం జరిగింది, మార్పు చోటు చేసుకుంది.